దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని చెయ్యి ఎడతెగక మనకు తోడుగా ఉంటే ఎంత బాగుండు. ఇక్కడ ఎవరితో అంటున్నాడు ఈయన మాట అంటే, దావీదును గురించి మాట్లాడుతున్నాడు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. ఎవరంటే దావీదుకి. ఈ దావీదును గురించి 4వ వచనంలో ఆయన ఏమంటారంటే, నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేశాను అంటున్నారు. అంటే ఆయన ప్రమాణం చేసి మరీ చెప్తున్నారు ఏమనంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును అని. నిజంగా మన దేవుని చెయ్యి దావీదుకు తోడుగా ఉంది కాబట్టి, అది కూడా ఎడతెగక తోడుగా ఉంది కాబట్టి, దావీదు ఒక్క దావీదుని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అయిన సౌలు, అలాగే ఆ దేశంలో ఉన్న సైనికులు, మంత్రులు, దేశ ప్రజలు అందరూ ఏకమై ఒక్క దావీదును చంపాలని 14 సంవత్సరాలు తరిమినా ఎవ్వరి తరం కాలేదు. రాజే సాక్షాత్తు వచ్చి ఆయనే తరుముతున్నా సరే ఆయన వల్ల కూడా కాలేదు. ఎందుకంటే దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంది కాబట్టి. దేవుని చెయ్యి దావీదుకు తోడుగా ఉంది కాబట్టి ఏ దేశములైతే గొర్రెల కాపరిగా ఉన్నాడో ఆ దేశానికే అతడు రాజయ్యాడు. రాజే కాదు, చక్రవర్తి అయ్యాడు. 40 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేశాడు. అతని ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. అంత అద్భుతంగా అతన్ని దేవుడు ఆశీర్వదించటానికి కారణం, జయం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, దేవుని చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంది. ఈరోజు దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే మనల్ని ఏదో చేద్దామని ఎంతమంది ఏమనుకున్నా వారెవరి తరము కాదు. రెండవది, మన స్థితిగతులు మారిపోతాయి. అట్టడుగు స్థితి నుండి ఉన్నత స్థితికి మనం ఎదుగుతాం. దేవుని హస్తం చెయ్యి మనకు తోడుగా ఉంటే. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చెయ్యి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అలనాడు దావీదుకు దేవుని హస్తం తోడుగా ఉండటానికి కారణం, దావీదా ఏంటి దేవుని చెయ్యి మీకు తోడుగా ఉండటానికి కారణం ఏంటి అని అడిగితే, ఆయన 18వ కీర్తనలో 19వ వచనంలో ఒక మాట అంటారు, నేను ఆయనకి ఇష్టుడను, నేను ఆయనకి ఇష్టుడను అని చెప్తున్నారు. అంటే దేవునికి ఈయన ఇష్టుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంది. ఈరోజున దేవుని హస్తం మనకు కూడా తోడుగా ఉండాలంటే మనం ఆయనకి ఇష్టులుగా ఉండాలి. దావీదు ఎందుకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు? మనం దావీదుని గురించి పరిశీలిస్తే, ప్రతిరోజు రోజుకి 7 సార్లు దేవుని స్తుతించేవాడు దావీదు. 119వ కీర్తనలో 164వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ప్రతిరోజు రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి గణపరిచేవాడు. ఇంకా ఒక మాట మనం పరిశీలిస్తే, 55వ కీర్తనలో 17వ వచనంలో ఆయన ఏమంటారంటే, దినమునకు 3 సార్లు ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రం నేను ఆయన్ని ప్రార్థిస్తూ మొరుపెడుతున్నాను. అంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నాడు. అంతమాత్రమే కాదు, వాక్యం ధ్యానించటానికి తెల్లారక ముందే లేచిపోతున్నాడు. 147, 148 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి చాములు కాకమునుపే తెరుచుకుందును. తెల్లారక ముందే లేచిపోతున్నాడు వాక్యం చదవటానికి. అంతమాత్రమే కాదు, దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే ఎంత ఆనందంగా వెళ్ళిపోయేవాడో 122వ కీర్తనలో చూస్తాం ఆ మాట. అంటే దేవునికి అతడు ఎందుకు ఇష్టడయ్యాడో మీకు చెప్తున్నాను ఈ మాటలు.
దేవుణ్ణి స్తుతించటం అంటే 7 సార్లు స్తుతించేవాడు. దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయనకి ఇష్టం, అందుకే 8 సార్లు స్తుతించేవాడు. దేవునికి ప్రార్థన చేయటం అంటే ఆయనకి ఇష్టం, అందుకే 3 సార్లు రోజు ప్రార్థన చేసేవాడు. దేవుని వాక్యం ధ్యానించటం అంటే ఆయనకి ఇష్టం, అందుకే ప్రతిరోజు తెల్లారకు ముందే లేచిపోయాడు దేవుని వాక్యం ధ్యానించడానికి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే తనకిష్టం, అందుకే ఆ మాట వెంటనే పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు ఆనందంగా. అంటే దేవునికి ఈ 4 పనులు చేసేవాడు అంటే దేవునికి ఇష్టం. ఈ 4 పనులు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు చేస్తున్నారా? ఈ 4 పనులు మీరు కూడా ఇష్టంగా చేసుకొని చేయగలిగితే మనం కూడా దేవునికి ఇష్టం అవుతాం. దేవునికి ఇష్టమైతే ఆయన ప్రమాణం చేసి మరీ చెప్తాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంచేదను అని. కనుక దేవుని చెయ్యి ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఎడతెగక తోడుగా ఉండునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. నీ చెయ్యి ఎడతెగక నిబిడలకు తోడుగా ఉంచి వారున్న ఇబ్బందుల నుండి సమస్యల నుండి విడుదలవ్వండి. అయ్యా, వారి స్థితిగతులు మార్చండి. అన్ని రీతుల వారిని హెచ్చించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.